అందరికి శనార్తులు మంచిగా నానల్లా నిన్న చేసిన ఇయాల సుతం ఖతర్ నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆల్సో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పిలిచి మరీ తిట్టి పిచ్చుకుంటుండు సీఎం గారు, ఏం చేసినా పొడుగు పెరగమన్నాడు హరీష్ గారు. మంచిగా లేదట రేవంత్ల వారి పానం, ఎమ్మెల్యే సంజయ్ చేయమన్నాడు ధ్యానం. లోన్లు మాఫీ చేసిండట సర్కార్ వాళ్ళు, పైసలు తొవ్వ తప్పినే కావచ్చంటుండ్రు రైతులు. కంప్యూటర్ పుట్టించిండట రాజీవ్ గాంధీ సారు, ఇంటోలు లేకుంటేనే బొమ్మ ఓపెనింగ్ చేసిండ్రు. గోదాట్లకే పోతున్నాయి ఎత్తిపోసిన గోదావరి నీళ్లు, ఎవరు వాడతారు సార్ కరెంటు బిల్లులు? కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొందరు తీటోళ్ళు ఉంటారు. మంచిగున్న కాడికి పోయి గిచ్చి కాయం పెట్టొస్తారు, మంచిగున్న వాళ్ళ నడుమ కాయలాటకం పెడతారు. ఒక్కొక్కసారి లొల్లి పుట్టించిన వాళ్ళే తీట్లు పడతారు, ఇంకొందరు అయితే మందిని గెలిగించి మరీ తీట్లు పడతారు. ఇగో ఈయన కూడా అదే పని చేస్తున్నాడట, ఇదేం తలకాయ రోగమో ఏమో పోండ్రి. బాధు లేక వల్లూరు పోతుందన్న శాస్త్రం లెక్కనే ఉన్నది పోండ్రి రేవంత్ సార్ ముచ్చట. నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ సార్ ను కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ఈ కార్యానికి వచ్చిన సీఎం సార్ ఓ ముచ్చట చెప్పిండు. అప్పట్లో కూడా శానా మాటల ఈరే మాట అన్నాడు. మరి హరీష్ రావు సార్ పొడుగున్నాడని అంత బాధ ఎందుకైతున్నదో పాపం. మరి ఊకూకే ఇదే మాట అనే వరకు హరీష్ రావు సార్ కూడా యాస్ట్కి వచ్చినట్టున్నది. ఇక చూడుండ్రి ఏమంటున్నాడో. నాకు అనరాదా, తాటి చెట్టు అంతా పెరిగినావు అంటే నువ్వు లిల్లీ పుట్ అంతా లేవు అని నాకు అనరాదా. నిన్ను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. హవ్వా రేవంత్ సారు ఏంది ఇది, అడిగి మరీ తిట్టించుకున్నాడు ఏంది సారు, ఎంత పెద్ద మాట అన్నాడు. బయట వాళ్ళ ఈ మాటలు వింటే మీ గురించి ఏమనుకోవాలి సారు, కానీ ఆ సారు చెప్పింది కూడా నిజమే కదనులా. ఇప్పుడు ఎవరైనా ఏమంటే ఏం లాభం చెప్పుండ్రి, ఏం చేసినా ఇప్పుడు పొడుగు పేరు కూడా అవుతదా, హరీష్ రావు సారు పొడుగు దగ్గుడు అవుతదా? కాదు కదా, దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చిండు. ఈ రేవంత్ సార్ కు ఏడ పనిలేదు, ఉట్టి పుణ్యానికి గెలికిచ్చి తిట్లు పడుతున్నాడు అందరితో. ఇదే పంచదాయే సీఎం సార్ కు. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నిన్ను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు అయిపోయినా సారు, మందిల పరు బాయే. నువ్వేమో అమరాబాద్ పులిని, అందరినీ తోకుకుండా పోతున్నంటివి, ఇప్పుడేమో నువ్వు మొక్కుకుండా పోతున్నావా అని అంటున్నారు. పులంటే ఇట్లనే ఉంటదా చెప్పుండ్రి? అయినా మీరు పంజాయి సుడితే దాన్ని చూసి వాళ్ళు కాళ్ళు మొక్కినవని అనుకున్నట్టున్నారు పాపం. కానీ ఇవన్నీ కాదు రేవంత్ సారు, ఆలీలను గెలికించడెందుకు మాటలు పడడెందుకు చెప్పుండ్రి. చిన్న ముచ్చట, మీ పానం మంచిగానే ఉన్నది కదా, జ్వరమో దగ్గో సర్దో అయిందా? ఎందుకంటే మీరు మాకు ముఖ్యమంత్రి అయ్యే, మీ పానం మంచిగా లేకుంటే మాకు ఏటట్టో అవుతుంది, మస్తు బాధ అనిపిస్తుంది. మీరు మంచిగా ఉండాలి సారు, మీ పానం మంచిగా ఉండాలి. కానీ వీళ్ళు ఏందేందో మాట్లాడుతున్నారు, నాకు అవి ఇంతనే మస్తు బొగులైతున్నది. నా డాక్టర్ మిత్రుడు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి. అరే సంజయ్, ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. అబ్బరే బిడ్డ, ఏంది సంజయ్ సారు గంత పెద్ద మాట అన్నారు, ముఖ్యమంత్రి సార్ని పట్టుకొని గట్ల మాట్లాడతారా? రాష్ట్రం కోసం ఎంత దిప్పడ పడుతున్నాడు, అసలు మనిషికి పానం మంచిగా లేదని ఏందో చెప్తారా? అట్లా ఎట్లా అంటారు సార్ మీరు? ఒకరోజు ఆవేశం ఉంటది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళీ ఒకరోజు ఆవేశం. ఆవేశంలో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు మళ్ళా అదే మాట అంటారు. మీరు డాక్టర్ అయితే అన్ని తెలుస్తాయా సార్ మీకు? ఇట్లా అన్నాడు కరెక్ట్ కాదు. నిన్న డాక్టర్ చెప్తానండి నాయన, నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాటలు మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. మొన్న వారేదో చిట్ చాట్ లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నిన్న గాంధీ నావడని చెప్పి చెప్పినాడు. ఒకరోజు ఆవేశం సడన్ గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి, ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్ లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం గుల కొడతా అంటారు మీరే.
మీరు ఇవన్నీ చెప్తా అంటే అపరిచితుడు సినిమా లెక్కనే ఉన్నది. మళ్ళమల్ల చెప్తున్నారంటే నిజమే అనిపిస్తున్నది. మరి ఇది ఎట్లా తక్కువైతుంది సారు? రేవంత్ సారు ఎట్లా మంచిగా అవుతాడు? మీరే ఏదన్నా ఉపాయం చెప్పాలి, లేకపోతే మీ దోస్తు నన్న అడిగి చెప్పుండ్రి. సో దయచేసి మిమ్మల్ని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా, మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి. మీకు 100 శనార్థులు సంజయ్ సారు, ముఖ్యమంత్రి సార్ను మంచి చేసుకునే ఉపాయం చెప్పుండ్రి. ఓ రేవంత్ సారు, జర ఈ పని చేయండి. మీది అంత పెద్ద వయసేం కాదు, ఇప్పుడే లేనిపోని రోగాలు ఎందుకు చెప్పుండ్రి? ఎందుకు ఉట్టిగా పానం ఖరాబ్ చేసుకుంటారు? 20 ఏళ్ళు తెలంగాణను ఏళ్తనంటారు, కానీ ఇట్లా పానం ఖరాబ్ చేసుకుంటే ఎట్లా చెప్పుండ్రి? జర సంజయ్ సార్ చెప్పినట్టు రోజు ధ్యానం చేయండి, లేకపోతే పోయి ఓ మంచి డాక్టర్ కి చూపించుకోండ్రి. పానం మంచిగుంటే 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఏలొచ్చు. నిజంగా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చాలా గొప్పడు, అన్నింటా సారే ముంగటుంటాడు. అందుకే చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిండు. పెద్ద పెద్ద కాంగ్రెస్ వాళ్ళని కూడా పక్కకు పెట్టి సార్కే సీఎం కుర్చీ ఇచ్చిండ్రు. ఢిల్లీలో ఉన్నోళ్ళు కుర్చీ ఎక్కినాక కూడా సార్ చేస్తున్న పనులు చూసి దునియా మొత్తం పరేషాన్ అవుతున్నది. ఏంది నమ్మబుద్ధి అవుతలేదా? అయితే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. నేను వివరాలు పంపిస్తా, 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. అబద్ధాలు చెప్పే పోటీ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు దునియాలనే అందరికంటే మొదలు వస్తాడు కావచ్చు. బయట పబ్లిక్ అందరు ఇదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. అవు సారు, నిజంగానే లోన్లు మాఫీ వేసిండ్రు. రైతులందరూ శరకల కాడ ఇదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. 15 ఆగస్టు నాడు అందరూ జెండెగ్రేసుడు మీద ఉంటే రేవంత్ సారు మాత్రం మన కోసం 2 లక్షల రూపాయలు మాఫీ వేసిండు. ఒక్కలను కూడా ఇడవకుండా తెలంగాణలో ఉన్న రైతులందరికీ లోన్లు మాఫీ వేసిండట. కానీ అవేటో తప్పిపోయి ట్టున్నాయి. అకౌంట్ నంబరు మనదే రాసిండో, సారద రాసుకున్నాడో, లేకపోతే ఎవరిదన్నా రాసిండో? మరి 15 ఆగస్టు పోయి 15 సెప్టెంబర్ వచ్చినా పైసలు అకౌంట్ లకు రాలేదని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. ఇంకో ముచ్చటేందో చెప్తున్నాడు చూడండి సారు. మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారెవ్వా, నిజమే సారు, మీరు వచ్చినాక 60,000 ఏంది, లచ్చకు మీదనే కొలువులు ఇచ్చిండు. ఆ కొలువుకు తగిన చదువు లేదని చేరకుండా ఆగిండట శానా మంది. కానీ ఒక్క ముచ్చట తెలుస్తలేదు. 3 నెలలనే 30,000 నోటిఫికేషన్ ఇచ్చుడు, పరీక్షలు పెట్టుడు, ప్యాస్ అయిన వాళ్ళ పేర్లు చెప్పుడు, ఎట్లయింది సారు? ఫటాఫట్ 3 నెలలనే చేసిండంటే మీరు మీ ఆఫీసర్లు చిన్న స్పీడ్ మీద పని చేస్తలేరు. చంద్రుని మీదకి పోయే రాకెట్ కంటే జోరుతోని పని చేస్తున్నారు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, రేవంత్ సార్ సర్కారు వాళ్ళు మాట అంటే మాట మీద నిలబడతారు. 100 రోజుల 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపెట్టినట్టే అందరికి 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేసిండ్రు, 60,000 కొలువులు ఇచ్చిండ్రు. మీ అసొంటోళ్ళు ఉండాలి సారు. అయినా గాని పని చేసేది ఎవరు చూస్తారు చెప్పుండ్రి? చేసినాం చేసినామని ఓ 10 మాటలు గట్టిగా చెప్పుకుంటే అయిపోయి అన్ని పనులు చేసినట్టే లెక్క. ఇప్పుడు మన ఇండ్ల మీద నీళ్ళ ట్యాంకు పెట్టుకుంటాం. నల్లొచ్చినప్పుడు ఆ నీళ్లను మోటార్ పెట్టి ట్యాంకులకు ఎక్కించి పెడతాం, లేకపోతే బోర్ మోటార్ వేసి ట్యాంకులో నీళ్లు నింపుతాం. ట్యాంకు నిండినాక కింద నల్ల ఇప్పేసి ఆ నీళ్ళన్నిటిని ఉట్టిగానే బయటికి ఇచ్చి పెడితే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. నెత్తిలున్న కుండలా నీళ్లు నింపి దానికి రంధ్రం చేసినట్టే ఉన్నది పోండి సర్కారు వాళ్ళ కదా. మేడిగడ్డతోని పని లేకుంటేనే నీళ్లెత్తి పోసినామని నిన్నటి దాకా గప్పాలు కొట్టుకున్నారు. ఇవాళ అవే నీళ్లను మళ్ళా అదే గోదాట్లకు ఇడిచిపెట్టిండ్రు. కరీంనగర్ కాడున్న లోయర్ మానేరు డ్యాము గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడిచిపెట్టిండ్రు. 6,000 క్యూసెక్ల నీళ్లు ఇడుస్తున్నారట. బంగారం అసొంటి నీళ్లు పోయి మళ్ళా గోదాట్లు కలుస్తున్నాయి, ఆడికెళ్లి పోయి సముద్రంలో దూకుతాయి. హిగురంకల్లోడు ఇళ్ళలిగినట్టే ఉన్నది పోండ్రి వీళ్ళ కదా. యాసంగిలా శెల్కలు ఎండుతున్నాయి అన్నప్పుడు నీళ్లు ఎత్తిపోయలే. జూన్ నెలల 6లు పడతలేవు. పంటలు వేసుకుంటాం నీళ్లు ఇండ్రని అడిగితే నీళ్లు ఎత్తిపోయలే. కానీ ఆగస్టు నెలల 6లు పడతాయని తెలిసి కూడా
కదా, జులై నెల లాస్ట్ కు ఎల్లంపల్లి డ్యామ్ కెళ్లి నీళ్లెత్తి పోసుడు షురూ చేసిండ్రు. అటెనక ఆనలు అందుకున్నాయి. ఆ నీళ్లు ఈ నీళ్లు అన్ని కలిసి డ్యామ్ లో నిండినాయి. ఇప్పుడు ఈ నీళ్ళని ఇట్లా కిందికిడిచి పెడుతున్నారు. ఈ నీళ్లు శిలకలకు పోయింది లేదు, షేర్లు బాకింది లేదు. కరెంటు బిల్లు మీద పడ్డ దప్పితే ఎవ్వలకు పనికి రాలే. ఆకలైనప్పుడు బువ్వ పెట్టాలి గాని జీవనం పోయినాక షిప్పెడు తీసుకొచ్చి ముంగడ పెడితే ఉపయోగమేంది? మా శిలకలు ఎండంగా చూసిండ్రు. అంత అయిపోయినాక పెద్రికాల పేపర్ల రాయించుకుంటానికి నీళ్ళెత్తి పోసిండ్రు. ఇప్పుడేమో ఇట్లా సముద్రం పాలు వేస్తున్నారని రైతన్నలు మస్తు గరమైతున్నారు. ఏదైనా పండుగ అంటే ఎంత సంబరం చేసుకుంటాం. చిన్న చిన్న పండుగలు అయితేనే ధూమ్ధాం చేస్తాం. ఇక పెద్ద పండుగలకు ఎట్లుంటది? చుట్టాలందరినీ పిలుచుకుంటాం. 10 రోజుల ముంగడి సందే ఇంట్లో సంబరాలు శురు అవుతాయి. ఊరు ఊరంతా తెలిసేటట్టు మస్తు వేసుకుంటాం. కానీ అట్లా పండుగ వేసుకుందాం అనుకున్న ఒకరకు ఏందో తిప్పలు వచ్చిందిలా. పంతులు లేకుండా లగ్నం చేసినట్టే ఇంటోళ్ళు లేకుంటేనే రాజీవ్ గాంధీ బొమ్మను ఓపెనింగ్ చేసిండు రేవంత్ సారు. హైదరాబాద్ లో సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి బొమ్మ పెట్టడానికి పోయిన సర్కార్ వాళ్ళు జాగ్రత్త చేస్తే అందులో రాహుల్ గాంధీ సార్ వాళ్ళ నాయనే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టిండ్రు సర్కార్ వాళ్ళు. కానీ ఈ కార్యానికి సోనియమ్మను, రాహుల్ గాంధీని, ప్రియాంక మేడాన్ని పిలుస్తున్నాం. మస్తు ధూమ్ధాంగా వేస్తామని రేవంత్ సారు చాలా మాటలు చెప్పిండు. అందుకే 2-3 మాటల ముహూర్తం పెట్టి మళ్ళా ఆగిండట. ఈ నడిమిట్లనే రేవంత్ సారు 2-3 సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు. మొన్న 2 దినాల కింద కూడా విమానం ఎక్కి దిగిండు. అయినా ఢిల్లోళ్ళు రాలేదట. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. గంత మంచి జాగల సెక్రటేరియట్ ముంగట గంత పెద్ద రాజీవ్ గాంధీ సారు బొమ్మ పెడతా అంటే సోనియమ్మ ఎందుకు రాలే, రాహుల్ సారు, ప్రియాంక మేడం ఎందుకు రాలేదనేది తెలుస్తలేదు. హాలే కాదు, కొందరు మంత్రులు కూడా రాలే. అసలు ఎందుకింత ఆగ మీద బొమ్మ పెట్టిండ్రు? ఎందుకు అందరు డుమ్మా కొట్టిండ్రు అనేది తెలియక అందరు పరేషాన్ అవుతున్నారు. కానీ ఎందుకిట్లని రేవంత్ సార్ని అడుదామంటే ఎవరితోని అయితలేదట. బయటోళ్ళని తిట్టినట్టు మమ్మల్ని ఏడదిడతాడోనని భయపడుతున్నారట. పంతులు లేకుంటేనే లగ్నం చేసినట్టే ఇంటోళ్ళు లేకుంటేనే రాజీవ్ గాంధీ బొమ్మను ఓపెనింగ్ చేసిండు రేవంత్ సారు. నేను సర్కారు బడిలోనే చదువుకున్నా. అక్కడ ఎసొంటి తిప్పలుంటాయో నాకు తెలుసు. నేను వచ్చిన కదా, ఇక అన్ని సక్కగా వేసానని ఒకసారి చెప్పిండు. కానీ అన్ని సక్కగా వేసి అక్కడ ఉన్నోళ్ళు మంచిగా చదువుకుంటే ఆయనకే పోటీ వేస్తారని అనుకున్నాడో ఏమో. చెప్పిన మాటలు అన్ని తీసి మూట కట్టి మూసి నదిలో వేసినట్టున్నాడు ఆ పెద్ద మనిషి. ఆపరేషన్ మంచిగానే అయింది కానీ పేషెంట్ జీవనమే పోయింది అన్నట్టున్నది సర్కారు వాళ్ళ కదా. నేను చదువుల మంత్రిని, దానికి ఫుల్ టైం మినిస్టర్ అని రేవంత్ సారు సందు దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాడు. కానీ ఆ చదువులు అవ్వయలేని అనాథం లెక్కనే ఆయన అట. సర్కారు బడులను బందోబస్తు చేశారని సీఎం సారు 9 నెలల సంది చెప్తానే ఉన్నాడు. కానీ బడుల చాక్ పీసులు కొనడానికి కూడా పైసలు ఇవ్వట. చదువు చెప్పేటోళ్లే జేబులోకి వెళ్లి పైసలు పెట్టుకుని చాక్ పీసులు కొనుక్కొని బోర్డుల మీద రాస్తున్నారట. 4 నెలల సంది ఇదే తిప్పలైతున్నదట. అప్పట్లో పోయిన సర్కారు వాళ్ళు జూన్ నెలలనే పైసలు ఇచ్చేటోళ్ళట. కానీ రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక చదువుల మంత్రి కుర్చీ కూడా ఆయన తానే పెట్టుకున్నాడు. పెద్ద సారే మాకు మంత్రి అయిండు, మస్తుగా పైసలు వస్తాయని అందులో పని చేసేటోళ్ళు సంబరపడ్డారట. కానీ మొత్తానికి మొత్తం గుండు సున్నా పెట్టిండట. సారు రోజుకు 18 గంటలు పని చేస్తున్నా గానీ అందులో బడుల సంగతి చూసడానికి టైమే దొరకలేదు కావచ్చు. ఒక్క పనా 2 పనుల షెఫ్. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.